సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఆనంతాపురం గ్రామంలోని 1వ వార్డు 2వ వార్డులో అపరిశుభ్రత నెలకొంది. గ్రామ పంచాయతీ ముందే ఉన్న కరెంటు స్తంభం వంగి ఉండడంతో పక్కనే ఉన్న రైతులు ఎప్పుడు విరిగి కింద పడుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పంచాయతీ పక్కనే ప్లాస్టిక్ వ్యర్థాలను 3-4 నెలల నుంచి వేస్తున్నా గ్రామంలోని గ్రామ పంచాయతీలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం జరపకపోవడంతో చెత్తబుట్టలు కార్యదర్శులు ఇవ్వకపోవడంతో ఎన్ని రోజులు గ్రామ పంచాయతీలో నిల్వ చేస్తారేమోనని ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా ఒక రైతు తన ఇంటి ముందు మురికి కాలువను 5000 పెట్టి పైప్ లైన్ వేయించడం జరిగిందని వారు తెలిపారు. ఇకనైనా అధికారులు స్థానిక సర్పంచ్ ముందుకు వచ్చి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. పైపు మాకు ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వేస్తలేరు. మోరి పైపు వేసినాం మేము, మేము వేసుకున్నాం సొంతం పైసలు పెట్టి అయినా 5000 దాకా 6000 దాకా అయింది. సర్పంచ్ ఏం చేస్తున్నారు? బాత్రూమ్ ఈ గాలి దోమ అని మా శ్రద్ధ వస్తుంది, దద్దులు ఇంకింత దద్దులు. అరకు మాత్రం వచ్చి ఇంత మంచి నీళ్ళు, ఇంత మంచి ఆరు వచ్చి అమ్మ ఆర నీళ్ళు మడుగు నీళ్ళు మోరు లేదు. ఆ బురదలకెళ్ళి నడవబడి కాళ్ళు అన్ని చేడుతున్నాయి, దావకాండ్ల వంటి అవుతున్నాయి, దోమలు ఈగలు మా మొత్తము నలిమి అంత నీళ్ళున్నాక అన్ని వస్తాయి. బురదలే ఆడుతారు సార్, మరి అంత చిన్నపిల్లలు కూరగాయలు ఉండ్రి మనిషికి ఇద్దరు పిల్లలు అంతా బురదనే, తెల్లారు లేస్తే బురదేదో ఒక వాటి పిల్లలు సార్. మాకు మొత్తము కాలువ లేదు, మోరి లేదు, యాకిట్ల నీళ్లు నిలుస్తున్నాయి, మడగైతుంది మాకు. ఎవరైనా మరి ఎక్కడికి వెళ్ళి వస్తారో, ఎవరు పట్టింపు చేసుకొని కాలువ తీస్తారో.